కొన్ని కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడానికి మరి ఆయన ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి గత దేవాదాయ శాఖ మంత్రితో కలిసి బొట్టుగిట్టు అన్నీ పెట్టుకొని పైన కండువా కప్పుకొని కొన్ని కార్యక్రమాలు నిర్వహించినట్టుగా పొద్దున్నే చూసాం. మంచిదే, దైవ కార్యక్రమాలు చేయటం మంచిదే, కానీ ఒక పక్క సమయం సందర్భం లేకుండా ఈయన ఏదో ఆదేశాలు ఇచ్చాడంట అంతా. Zoho Creator is a low-code application development platform that has helped organizations. Marina, ఇవ్వకపోతే పోతే ఓసో వాళ్ళు ఎవరో పనిచేయాలనుకుంటా ఈయన ఆదేశించాడు, ఏదో దేవుడు ఆదేశించాడు, అరుణాచలం పాటించాడు అన్నట్టు ఈయన ఆదేశిస్తే ఆ కలెక్టర్లు అందరూ మరి పాటిస్తారంట. చాలా నిస్సహాయ స్థితిలో ప్రజలు ఉన్నారు, ఏమి అనలేని స్థితిలో ఉన్నారు. దురదృష్టం మరి ఈ రకంగా ఇటువంటి వ్యక్తిని మనం ఎన్నుకొని నవ్వులు పాలవుతున్నాం, కష్టాలు పాలవుతున్నాం. కనీసం మరి 73 సంవత్సరాల వయసులో ఉన్న ఆయన మొన్నటి వరకు ఆరోగ్యం కూడా సహకరించక మరి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆయన మరి రైతుల కష్టాలు చూసి ఇంట్లో ఉండలేక మరి ఆయన అలా తిరుగుతూ ఉంటే అంటే కంపారిజన్ కోసం నేను చెప్తున్నా. ఇక అరువు దొరికితే చాలు మనకు అరువు తీరిపోతుంది అన్నట్టుగా ఉంది ముఖ్యమంత్రి వ్యవహారం. మరి గతంలో రోడ్లు రిపేర్ చేయడానికి చేశారు కార్యక్రమాలు ఏమిటి, పెట్రోల్ మీద 1 రూపాయి సెస్ కలెక్ట్ చేసే కార్యక్రమం, అలాగే ఇక రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో 1,000 కోట్లు రుణాన్ని సేకరించడం, అవన్నీ స్టేట్ హైవేల కోసం. ఇప్పుడు ఆ రోడ్లన్నింటినీ కూడా మరి జిల్లా రోడ్లుగా మార్చివేస్తున్నారు. ఎందుకంటే నాబార్డు రుణం జిల్లా రోడ్లకు అయితే ఇస్తుందట, స్టేట్ రోడ్లకు అయితే ఇవ్వదట. అంటే మనం ఇంతకుముందు చేసిన అప్పులు కాక ఇప్పుడు నాబార్డు దగ్గర కొత్తగా లోన్ ఎత్తుతారు, ఎత్తి బయట కాంట్రాక్టర్లు ఎవరు రారు, సో సొంత కాంట్రాక్టర్లకు ఇచ్చుకుని దీన్ని సో నాబార్డు నుంచి వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చి అందులో మ్యాక్సిమం పర్సంటేజ్లు కొట్టేయడానికే ఇది ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకైతే ఈ రోడ్డు కష్టాలైతే తీరే అవకాశమే లేదన్నది సుస్పష్టం. అంతా రివర్స్, అంటే స్టేట్ హైవేల్ని ఎవడన్నా అప్గ్రేడ్ చేసుకోవాలని చూస్తాడు తప్ప ఈ రకంగా రివర్స్ ఇంజనీరింగ్లో అదే టైప్లో రివర్స్లో కేవలం అరువు కోసం ఈ రకంగా రాష్ట్రం పరువు తీయటం వాళ్ళకేంటంటే ఇప్పుడు బకాసురుడు ఆకలి లాంటిది. ఈ ముఖ్యమంత్రి ధనదాహం అని ప్రజలందరూ మరి భావించే తరుణం వచ్చింది. కేవలం కక్కుర్తి కోసమే అన్నదే మనం ఈ మీటర్ల విషయంలో చూసిన అగ్రికల్చర్ మీటర్లు రైతులకి ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాండేటరీ చేయలేదు. మ్యాండేటరీ చేయకపోయినప్పటికీ కూడా మరి 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టి మరి ఆ మీటర్లు కొని దానికి 5 ఏళ్ళు మెయింటెనెన్స్ అని ఇంకేదో వంకాయ గోంగూర తొక్కలో కౌర్లు అని చెప్పి మరి 1,000 కోట్లు దోచేశారనేది మరి మొన్న హైకోర్టులో కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పిల్లు వేయటం జరిగింది. మరి ఈ రకంగా ప్రజాధనాన్ని కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం రైతులకి ఒక పక్క అన్యాయం జరిగే విధంగా మరి మీటర్లు పెడతాం. మీటర్లు ఎందుకంటే ఉత్తిరే పెడతాం అంటే ఏంటి, సొమ్ము కోసమే కదా. ఆ డబ్బు డైరెక్ట్గా వాళ్ళు కట్టరట, ఎలక్ట్రిసిటీ బోర్డుకి ప్రభుత్వం డైరెక్ట్గా కట్టదట, మీ అకౌంట్లో వేస్తారట. మీ అకౌంట్లో వేసిన తర్వాత మీరు కట్టుకోవాలట. అంటే మీ అకౌంట్లో వేసాడో లేదో ఎలక్ట్రిసిటీ బోర్డు ఏంటంటే సంబంధం,
ఓ నెల ఏడు ఆడ కట్ చేసేస్తాడు. అసలు డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు కదా, అసలు మిమ్మల్ని ఎందుకు పెట్టాలి ఈ లింకులో? ఈ లింక్లో మిమ్మల్ని పెట్టకపోతే మీటరో మీటరో ఎందుకు కొన్నాడు అని ఎవడన్నా ప్రశ్నిస్తాడని చెప్పి ఈ కేవలం ఈ ధనదాహం కోసం రైతుల్ని బలి చేయడానికి తప్ప అంతిమంగా వాళ్ళు డబ్బులు ఇచ్చేది ఉండదు, ఈ రైతు బలి అయిపోతాడు. ఏదన్నా అంటే ఏదో రైతుల్ని రెచ్చగొడుతున్నట్టుగా మాట్లాడుతున్నారని అంటారు. అంత బుద్ధిహీనులా రైతులు? ఆ మాత్రం పసిగట్టలేరా రైతులు? డెఫినెట్గా రైతులందరూ చేదరించుకునే సమయం ఈ మీటర్ల దెబ్బకే, ఈ కాసుల కక్కుర్తి కోసం చేసిన ఈ మీటర్ల దెబ్బకే. అందరూ కూడా తీవ్రమైన ఆగ్రహావేశాలతో ఉన్నారు. సరే, ఈ తుఫాన్ దెబ్బలో ఆయన ఇంట్లో కూర్చుని పిడియలు వాయించుకుంటాం, ఏదో గుళ్ళు గోపురాల్లో శంకుస్థాపనలు చేయటం, ఇవన్నీ కూడా పీపుల్ ఆర్ అబ్జర్వింగ్. తట్టుకోలేకపోతున్నాం, ఒక గంట కూడా ఈ ప్రభుత్వం ఉండటానికి వీల్లేదు అనే కృతనిశ్చయంతో జనం ఉన్నారనేది అర్థమవుతుంది. ఇక ఇంకొక అంశం నేను మాట్లాడాలనుకున్నది చాలా దారుణమైన అంశం ఏంటంటే, నిన్న అమరావతిని, అదే అమరావతిలో ఉన్న ఆఫీసుల్ని ఏదో మిషతో విశాఖపట్నంలో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటా అంటే, ఎందుకంటే రాజధాని వద్దన్నారు కాబట్టి. ఈయన క్యాంప్ ఆఫీస్ ఏమో అలా అలా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే అక్కడ కట్టిన 450 కోట్ల బిల్డింగ్ కూడా కనపడిందంట. అరే ఇదేదో బిల్డింగ్ బాగుందిరా, నేను మా ఆవిడ ఇక్కడ ఉంటాం, చీఫ్ సెక్రటరీ మొత్తం సెక్రటరీలు మీరందరూ కూడా వచ్చేయండి, ఇక్కడే సముద్ర రోడ్డుని కూర్చుని గోలు గీలుకుంటూ కౌలు చెప్పుకుందాం. ఎందుకంటే ఏదో అరక వ్యాలీ శ్రీకాకుళం ఇవి అభివృద్ధి చేయాలని చెప్పి కాకమ్మ కథలు చెప్దాం అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం ముందుకెళ్తుంది. సో మరి దానికోసం మరి గద్దె తిరుపతిరావు, మాదాల శ్రీనివాసరావు వీళ్ళు హైకోర్టులో రిట్ వేయటం జరిగింది. ఏమిటి ఇది? కరెక్ట్ కాదు, సీఎం క్యాంపు కార్యాలయం మిషతో మరి హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా తూట్లు పొడిచే విధంగా ఈయన మూటమూళ్ళు సర్దుకుని సతీ సమేతంగా, సిఎస్ సమేతంగా, ఆ సిఎస్ ఏమో సెక్రటరీల సమేతంగా అక్కడికి వెళ్ళి ఆ సముద్ర తీరాన్ని విహరించాలని అనుకుంటున్నారట. మరి ఇది కరెక్ట్ కాదని చెప్పి ఓ రిట్ వేశారు. రిట్ నెంబర్ అయింది. అది అడ్మిసిబుల్లా కాదా, నెంబర్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది హైకోర్టు రిజిస్ట్రీ డిస్క్రిషన్ ఆర్ ద డెసిషన్. అది వస్తే మరి నిన్న ఏజీ శ్రీరామ్ గారు కుదరదు, ఇది ఫారం షాపింగ్ కింద వస్తుంది, అది పిల్లేసుకోవాలి, పిల్లేసుకుంటే పిల్లేయడానికి వీళ్ళకి అర్హత లేదంటారు. నాకే అర్హత లేదన్నారు చెత్త. సరే, ఇప్పుడు అది ఫారం షాపింగ్ కింద వస్తుంది, ఇది ఇక్కడ రావడానికి వీల్లేదు, అసలు రిజిస్ట్రీ ఎందుకు నెంబర్ వేసిందో అని అంటూ అది చీఫ్ జస్టిస్ గారి బెంచ్కే త్రిసభ్య ధర్మాసనం ఆర్ మెయిన్ కోర్టుకే రావాలి. గతంలో కూడా చీఫ్ జస్టిస్ కోర్టు అక్కడ కాదు మా దగ్గరికి రావాలని పిలుచుకున్నారు కూడా.